ఎంటర్టైన్మెంట్ అంటే పారిపోయే గల్లీలో తిరిగే అల్లాటప్ప దాన్ని అనుకుంటున్నారా? కనకాల సుమా కనకాల ఎంటర్టైన్మెంట్ నాకు కాదు మీకు దక్కుతుంది. అది కూడా ఒక్కళ్ళు కాదు, 9 మంది వచ్చి ఎంటర్టైన్ చేస్తారు అని రమేష్ పొద్దున్నే సెట్ చేసిన ఈ విగ్ మీద ఒట్టు, సత్తి పూసిన ఈ మేకప్ మీద ఒట్టు, మీకు ఎంటర్టైన్మెంట్ ఒక్క క్షణమైనా ఈ ప్రోగ్రామ్ లో అందకపోయినా, నేను మీకు ఎంటర్టైన్మెంట్ అందించకపోయినా, ఇక్కడ ఉండేటువంటి కెమెరామెన్ అందరి మీసాలు తీయిస్తానని, నా విగ్గు తీసి చేతిలో పట్టుకుంటానని, పీసీఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళ గడ్డాలు కూడా పీకేస్తానని పోడియం సాక్షిగా చెప్తున్నాను. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, అల్లల్లా కుండల్ని గుల్ల చేసి జారకే. వెల్కమ్ టు చార్ మహిళా 3100+. ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చిన 8 మంది ఎవరో చూద్దాం. హై సిలకే మోసి గాతులా నాగజ్యోతి. నేను నా క్వాలిఫికేషన్ ఎంటెక్, నేను హ్యాండిక్రాఫ్ట్ చేస్తాను. ఓకే. మీరు? నేను శ్రీత, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అండ్ నా స్పెషల్ క్వాలిటీస్ వచ్చి ఏచెస్ స్పెషల్ అనేది. అవును, సారీ కూడా స్పెషల్ గా ఉంది. అదే చెప్పాను కదా, నేను చేసుకొని వచ్చావా డిజైన్? లేకపోతే డిజైనర్ సారీ కొనుక్కున్నావా? డిజైనర్ సారీ కొనుక్కున్నా. ఓకే. మీరు? హాయ్ సుమా, ఐఎమ్ హర్షిని. నేను సూర్యాపేట నుంచి వచ్చాను. నా బీటెక్ కంప్లీట్ అయింది, జాబ్ సెర్చింగ్ లో ఉన్నాను. నా ఫ్రెండ్స్ తో అవుటింగ్ వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఎవరికైనా అదే ఇష్టం. హాయ్, నా పేరు ప్రియాంక. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. నేను మణికొండ నుంచి వచ్చా, మీ ఇంటి దగ్గర నుంచి వచ్చా. రోజు మీ ఇల్లు చూస్తూ వెళ్తుంటా. ఇల్లు అక్కడే ఉంది కదా. అప్పుడప్పుడు ఒక కంట కనపెడుతుండు. నేను చూసుకుంటాను. ఈ మధ్య అలాగే ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. తీసుకుంటా ఇస్తే ఇంకా బాగా. మీరు? హాయ్ సుమా, నేను తేజస్వి, సూర్యాపేట నుంచి వచ్చాను. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు డాన్సింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ మా సిస్టర్స్ బ్రెయిన్ తినడం అంటే ఇంకా ఇష్టం. నీ సిస్టర్? ఓన్ సిస్టర్? ఓన్ సిస్టర్, దాన్ని కూడా సిస్టర్ లాంటి, ఓన్ సిస్టర్ లాగా లాంటిదా? కొంతమంది బాయ్ ఫ్రెండ్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. నాకు అలా ఉండరు. హాయ్ సుమా, నా పేరు హరిత. నేను కొత్తపేట నుంచి వస్తున్నాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నిజంగా ఆ వృత్తికి పూర్తి న్యాయం చేస్తా. మీరు? హాయ్ సుమార్, నేను లావణ్య. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, మియాపూర్ నుంచి వచ్చాను. ఏ రకమైన ఏ యాంగిల్లోనూ సాఫ్ట్నెస్ లేదు అసలు. అక్కడ సాఫ్ట్వేర్, ఇక్కడ హార్డ్వేర్, మన నేచురల్ బయటికి వచ్చేస్తుంది అన్నమాట. మీరు? హాయ్ సుమా, నా పేరు భవ్య. నేను హుజనార్ నుంచి వచ్చాను. నేను సీనియర్ రీసెర్చర్ గా వర్క్ చేస్తున్నాను. నాకు డబ్ స్మాష్ చేయడం అంటే చాలా ఇష్టం. ఏది అప్లోడ్ అయితే అది చేసేయడం, ఇన్స్టాగ్రామ్ లో బాగ్మతి. బాగ్మతి, సరే అయితే తర్వాత చూస్తాంలే ఆ బాగ్మతిని. ఓకే, బౌలర్ అని క్యా చాహి ఆడేద్దాం. బోలో రాణి క్యా చాహి ఆడబోతున్నారు. ఇందులో 3 రకాలైన ప్రైజులు ఉన్నాయి. ప్రైజ్ నంబర్ 3 టేబుల్ టాప్ బెడ్ గ్రైండర్ 60 పాయింట్ల లోపు వచ్చినట్టయితే, ప్రైజ్ నంబర్ 2 హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ 60 కన్నా ఎక్కువ పాయింట్లు వస్తాయి. ప్రైజ్ నంబర్ 1 డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ 80 కన్నా ఎక్కువ పాయింట్లు సంపాదిస్తే. మరి గేమ్ ఏంటంటే, ఇవాళ ఒక సెట్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అటువైపు, ఇంకో సెట్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇటువైపు ఒకటే లాంటి గేమ్ ఆడుతూ ఉంటారన్నమాట. అదేంటంటే, కళ్ళకి గంతలు కట్టుకుని ఇక్కడ ఒక పార్టిసిపెంట్, అక్కడ ఇంకో పార్టిసిపెంట్ నించొని ఉంటారు. ఇక్కడ వాళ్ళేమో కళ్ళకి గంతలు కట్టేసుకుని ఈ డబ్బాని ఇందులోకి తోసేస్తే, అటువైపు వాళ్ళేమో బంతిని తోసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ పడ్డదాన్ని ఇక్కడ నిలబడ్డ మరో పార్టిసిపెంట్, అలాగే అక్కడ నిలబడ్డ మరో పార్టిసిపెంట్ ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడికి తీసుకొచ్చి మేము అక్కడ ఇద్దరిద్దరు పార్టిసిపెంట్స్ ని జతలుగా కట్టేస్తాం అన్నమాట. నడుముకి చేతులు మాత్రం ఖాళీగా ఉంచేస్తాం. వాళ్ళు దీన్ని ఇసిరినప్పుడు క్యాచ్ పట్టాలి. చూడండి, ఎప్పుడు జీవితానికి ఇలా పట్టుకుని ఉంటాను రెడీగా. ఇగో ఒక్కొక్కసారి మనం పట్టుకుని వదిలేస్తూ ఉంటాం కూడా. యా, సో ఇలా ఇక్కడ నుంచి అక్కడికి విసురుతారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తీసుకొని వెళ్ళి
ఇక్కడ పెట్టేస్తారు. అలాగే అవతల వాళ్ళు ఏమో సేమ్ ప్రొసీజర్ లో బంతిని విసురుతారు, ఆ బంతిని తీసుకొని వచ్చి ఇందులో పెట్టేస్తారు. ఇది ఒక సెట్ అన్నమాట. సో ఇలా కట్టేసిన వాళ్లలో ఒకసారి ఒకళ్ళు క్యాచ్ పడితే నెక్స్ట్ టైం రొటేట్ అవ్వాలి, ఇంకొకళ్ళు క్యాచ్ పడతారు. ప్రతి వాళ్ళకి అవకాశం వస్తూ ఉండాలి. ఓకేనా? ఓకే ఓకే. మీరు డిస్కస్ చేసుకోండి ఎవరెక్కడి నుంచి వాళ్ళు మాట్లాడుకోండి. రెడీ, 1, 2, 3 స్టార్ట్. పాయింట్లు. సో 5, 10, 15, 20, 25, 30, 35, 40 టేబుల్ టాప్ బెడ్ గ్రైండర్. ఈ రోజు కంప్యూటర్ పేరింగ్ ఎలా చేసిందో చూద్దాం. టీమ్ నేమ్స్ ఉరుములు, మెరుపులు, వడగళ్ళు, వాన. మంచి పేర్లు. ఉరుములు వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు. ప్రియాంక, లావణ్య, దిల్ మేరా ధడకా, గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి, ఒకటే కనక కొనుకే పడక, ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే. మెరుపులు హర్షిణి అండ్ శ్రీహిత. వడగళ్ళు అదర కొట్టు కొట్టు కొట్టు, బెదర కొట్టు పిడియాండే, చెదర కొట్టు కొట్టు కొట్టు, విరగ కొట్టు విరహాండే. మంగళ్యం తంతున మద్దాలే చదవన, ఒకటల్లే మారన, పురిపాలే పెంచన, ఈ మాత్రం చాలన, కొంచెం పెంచనా, ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం పెంచనా, ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం పెంచనా. వాన కురిపించడానికి భవ్య అండ్ తేజస్విని. నువ్వు మీ సిక్కులు
డబ్బింగ్ సూపర్ గా చేస్తుంది, దాంతో పాటు లిప్ సింక్ కూడా. నాకు అప్పుడప్పుడు తమిళ సినిమా తెలుగు డబ్బింగ్ చూస్తున్నానా అని. ఏదో ఒక రకంగా ఆ పాటని పాడేయాలి. పాడరానప్పుడు కవరింగ్ చేసుకోవాలి కదా మరి, ఫుల్ కవరింగ్ అసలు. మొట్టమొదటి రౌండ్ చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసి. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, ఒక టీం వాళ్ళు ఆడుతుంటారు, ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకోళ్ళు ఆన్సర్లు చెప్తారు. కరెక్ట్ ఆన్సర్లకు 10 పాయింట్లు వస్తాయి. డంషరత్ కాదు మాట్లాడాలి, ఓకే? ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట పదాలని. ముందు ఉరుమల వాళ్ళు రండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇదొక మూవీ నేమ్, హీరో మోహన్ బాబు వాళ్ళ సన్. హీరోయిన్ పేరు నా పేరే. అవినే త్రిపాఠి. దేనికైనా రెడీ? ఇది నార్మల్ గా మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం? ఉండేది ఎక్కడ? హైదరాబాద్. మనం ఉండే ప్లేస్? మియాపూర్. ఇంకా ఇల్లు? ఇంకా పాత కాలంలో ఎలాంటి ఉండేవి? పెంకుటిల్లు. మనం నిన్న ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మట్ట అలాంటివి అనుకున్నాం కదా. కొబ్బరి? నేను ఇప్పుడు చెప్పిన వర్డ్ కి రిలేటెడ్. మట్ట లాంటిది అలా ఉంటుంది. ఇల్లు ఇంకా ఏంటో ఉంటాయి. పెంకుటిల్లు. నెక్స్ట్ మనం టూర్కి వెళ్ళేటప్పుడు నార్మల్ గా ఏం తీసుకెళ్తారు? బ్యాగ్స్, తినడానికి చిప్స్. ఇంకా ఇంకా రైస్ ఐటమ్, స్నాక్స్. రైస్ ఐటమ్, పులిహోర. ఇంకా సమ్మర్ లో ఏం చేస్తారు ఎక్కువగా తినడానికి? జ్యూస్. మ్యాంగోస్ తో. మ్యాంగో జ్యూస్? మ్యాంగో. మ్యాంగో పులిహోర. మ్యాంగో పికిల్. ఆవకాయ. పులిహోర, ఆవకాయ. అది చూసుకెళ్తా కరెక్ట్. ఇంకో ఇల్లు ఇల్లు అన్నారు. మట్టి ఇల్లు అది. మట్టి మట్టి అన్నా ఇల్లు అన్నా? మట్టి అనలే, మట్ట అనింది ఆవిడ. మట్ట లాంటిది అని చెప్పాను. మట్టి అనలేదు. ఒకటే కరెక్ట్, 10 పాయింట్. వానవాళ్ళు రండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ మూవీలో డ్యూయల్ హీరోస్ అన్నమాట. ఇద్దరు హీరోస్, ఒకళ్ళేమో సమంత హస్బెండ్, ఇంకొకళ్ళేమో కమేడియన్. కింద పదాలకు సంబంధించి క్లూలు ఇవ్వకు, డైరెక్ట్ పదం గురించి ఇవ్వు. ఓకే. కావు కావు అంటాయి. కాకి. మనం ఏం చెప్పుకుంటాం నైట్ పడుకునేటప్పుడు? నైట్ పడుకునేటప్పుడే కాకి స్టోరీ. తెలుగులో తెలుగులో కాకి కలలు. దానికి ఒక పేరుంది. ఇది మనం తినము అందరూ. ఇది బయటకు వెళ్ళినప్పుడల్లా మన ఫ్రెండ్స్ అందరూ ఇదే తింటారు. చికెన్. ఇంకా అదేంది? మటన్ ఫిష్. అదే నేను చెప్పింది ఫస్ట్. దే చికెన్ దమ్ బిర్యానీ. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఇక్కడ మన 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 హైదరాబాద్ దగ్గరే టెంపుల్ ఉంది, లక్ష్మీ నరసింహ స్వామి. లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్. యాదగిరిగుట్ట. రైట్ ఆన్సర్. ఇదేంటి దీన్ని మనం డిసెంబర్ లో సెలబ్రేట్ చేసుకుంటాం, క్రిస్టియన్స్. క్రిస్మస్. రైట్ ఆన్సర్. ఇది ప్రభుదేవ్ లారెన్స్ మూవీ. సో చికెన్ దమ్ బిర్యానీ, యాదగిరిగుట్ట, క్రిస్మస్, మూడు కరెక్ట్, 30 పాయింట్లు. మెరుపులు. ఒక ఫనీ ఇన్సిడెంట్ చెప్తాను. చెప్పు. నేను యాక్చువల్ గా ఇంటర్ లో ఉన్నప్పుడు ప్రీ ఫైనల్స్, సో ఇంగ్లీష్ ఎగ్జామ్ అనుకున్నాను. ఇంగ్లీషే కదా ఏం ప్రిపేర్ అవుతాం అని చెప్పేసి అసలు ప్రిపేర్ అవ్వలేదు. 12 ఎగ్జామ్. నేను 11:55 కి వెళ్ళి క్లాస్ లో కూర్చున్నాను. చూసేసరికి అందరు చదువుతూ ఉన్నారు. ఏంటా అని చూస్తే సాంస్క్రిట్ ఎగ్జామ్. రామా రామే రామి అని చదువుతా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలే. కడుపు నొప్పి, హెడ్ ఏక్, ఎక్కలేని డ్రామాలు అన్ని వేసి సిక్ రూమ్ కి వెళ్ళాల్సి వచ్చింది. అతనికి ఎగ్జామ్ రాయలేదు, కానీ తర్వాత రాయిస్తారు. ప్రీ ఫైనల్స్ కదా అది, అందుకనే పర్లేదు. ఫైనల్స్ అయితే నీ పని రామా రామే రామే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ మూవీలో హీరోయిన్ ఏమో విష్ణు వాళ్ళ చెల్లెలు. ఓకే. ఎవరు? మంచులక్ష్మి. ఇద్దరు హీరోస్ ఉంటారు. నా అవన్నీ కాదు, టైటిల్ గురించి క్లూ ఇవ్వు. దీని ఏమంటాం? మనసు. ఇంకా గుండె. టూ వర్డ్స్ ఉంటది. ఫస్ట్ వర్డ్ ఇది, సెకండ్ వర్డ్ ఏమో అదొక జల్లు మంది. అదొక రివర్ నేమ్. ఉప్పొంగెనే డాష్. నెక్స్ట్ నెక్స్ట్. ఇగో మన హరిబిల్లు. ఇలా అదేంటి రుద్దుకుంటాం, వాటర్ పోసుకుంటాం. దేంతో రుద్దుకుంటాం? బ్రష్. దేంతో రుద్దుకుంటాం? సబ్బు. రైట్ ఆన్సర్. ఇదొక అదేంటి రెడ్ కలర్ వెజిటేబుల్ తో చేస్తాం. రెడ్ కలర్ టమాటో కాదు,
రెడ్ కలర్ పొడుగ్గా ఉంటది, స్నో మ్యాన్ కి ఇక్కడ ఆడతారు. క్యారెట్ గుండెల్లో గోదారి నువ్వు చెప్పక్క పోయిన ఇది 10 points వచ్చాయి. వడగళ్ళు, అవును మీరు ఎప్పుడైనా వడగళ్ళు వాన చూసారా? దాంతో మంచిగా అవి అన్ని తీసుకెళ్లి, అప్పుడు ఫ్రిడ్జ్ లేకుండే మా ఇంట్లో, మంచిగా అన్ని తీసుకెళ్లి కుండలో వేసేసి ఉన్నాయి. అవి చాలా అంటే కొంచెం కుండలో వేసాం కదా, చల్లగా ఉన్నాయి. నేను మొన్న ఒక నెల క్రితం బెంగళూరు కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంతింత గోళీ లాగా వడగళ్ళు పడ్డాయి. ఎంత క్యూట్ గా ఉన్నాయో. యాక్చువల్లీ వడగళ్ళు డేంజరస్ కూడా అవ్వచ్చు, ఒక్కసారి పెద్ద పెద్దవి తల మీద పడాలి అంతే. అందుకని వడగళ్ళలోకి వెళ్ళి ఆడుకోవడం అనేది అంత సేఫ్ కాదు. చిన్న చిన్నవి అయితే ఓకే, మనకు తెలియదుగా చిన్న వేస్తున్నారో పెద్ద వేస్తున్నారో. ఒక్కోసారి మన అదృష్టం బాగోకపోతే ఇంత ఒకటి వచ్చి తడేలని పడుతుంది అంతే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పెళ్లి చేసేప్పుడు ఒక వరుణ్ ఏమంటారు పెళ్లి కొడుకు, దానికి ముందు మనం అమ్మాయినైతే అంటాము, అబ్బాయిని ఏమంటాం? మిస్టర్. యా, కలుపు. మిస్టర్ పెళ్లి కొడుకు. రైట్ ఆన్సర్. వర్షాలు వచ్చేటప్పుడు ఏం పడతాయి? ఉరుములు, మెరుపు. ఏం పడతాయి పైన ఆకాశంలో? ఏం పడతాయి? మబ్బులు. రైట్ ఆన్సర్. మనం ఇది ఉప్మా చేసుకుంటాము, కానీ స్వీట్ ఐటమ్. ఉప్మా చేసుకుంటాము, స్వీట్ ఐటమ్. హల్వా. ఇంకా ఇంత గుండ్రగా ఉంటది. ఉప్మా చేస్తాం. లడ్డు. యా, ఉప్మా చేసి చేస్తాం. ఉప్మా బొంబాయి రవ్వ. ఫస్ట్ ఐటమ్. రైట్ ఆన్సర్. మనము ఏదన్నా పొయ్యి వెలిగించాలంటే ఏం చేస్తాం? లైటర్. దాన్ని అది వచ్చేటప్పుడు ఏమొస్తుంది? మంట. దాన్ని ఇంకేమంటాం? ఇప్పుడు మనం ఏదన్నా స్టిక్ చేయాలి. ఎట్లా? అతికించడం. అదే అతికించడాన్ని స్టిక్ అనే అంటారు. చెప్పురా మంట. అది మనం పొయ్యి వెలిగించినప్పుడు వెలిగించావు, చాలు అయిపోయింది. ఏం చేసుకుంటావు ఇప్పుడు వెలిగించుకొని? కూర్చుంటావా పైకెక్కి? పైగా తనకి తన ఆన్సర్ చెప్తే యా కమాన్. మిస్టర్ పెళ్లి కొడుకు, మబ్బులు, రవ్వ లడ్డు, 3 correct 30 points. తర్వాత రౌండ్ నేనున్నానని. ఈ రౌండ్ లో మీకు హెల్ప్ చేయడానికి వచ్చిన సెలబ్రిటీస్ నరేష్, సీను, జితేందర్ అండ్ వినోద్. మీకు ఆన్సర్లు తెలిస్తే డైరెక్ట్ గా చెప్పేయచ్చు, 20 points వస్తాయి. లేదంటే సెలబ్రిటీ హెల్ప్ తీసుకోండి, 10 points వస్తాయి. వడగళ్ళ వాళ్ళు రెడీయా? ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ ఏమిటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కరెక్ట్. 20 points. ప్రసిద్ధి చెందిన సోమనాథ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఎవరు? శ్రీను. శ్రీను చెప్పువా? గుజరాత్ నగరంలో ఉందండి. గుజరాత్. కరెక్ట్ ఆన్సర్. 10 points. రాఘవ లారెన్స్, నిత్యా మేనన్ కలిసి నటించిన సినిమా పేరేంటి? గంగా. గంగా. కరెక్ట్ ఆన్సర్. 20 points. వడగళ్ళు వాళ్ళు మీకు 50 points వచ్చాయి. ఉరుములు వాళ్ళు రెడీయా? రెడీ రెడీ. బాన్సాయ్ అనేది ఒక దేశంలో చెట్లు పెంచే సాంప్రదాయ కళ. అది ఏ దేశం? హెల్ప్ తీసుకుంటాం ఒకసారి. తప్పకుండా తీసుకోండి. ఎవరికి కావాలి? వినోద్. చెప్పు వినోద్. ఎంతో డెవలప్ అయిన కంట్రీ జపాన్. 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 కరెక్ట్ ఆన్సర్. అంటే ఒక మొక్కలో ఉండేటువంటి సారం అంతా అది పెద్ద వృక్షం అయ్యి పండ్లు ఇవ్వడమే కాకుండా దాని చిన్నతనంలోనే ఎలా అలా చేసేయొచ్చు అనే ఒక ప్రక్రియ అన్నమాట. జనని అనే పదానికి అర్థం ఏంటి? అమ్మ. కరెక్ట్ ఆన్సర్. 20 points. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పూర్తి పేరు ఏమిటి? హెల్ప్. హెల్ప్. ఎవరు? సీను. సీను చెప్పువా? శ్రీపాద పండిత బాలసుబ్రహ్మణ్యం గారు. శ్రీపతి పండిత రాజుల బాలసుబ్రహ్మణ్యం గారు. కరెక్ట్ ఆన్సర్. 10 points. 40 points వచ్చాయి మీకు. వానవాళ్ళు రెడీ? రెడీ. లండన్ సమీపంలోని గ్రీన్విచ్ మీదుగా పోయే రేఖాంశం ఏది? హెల్ప్. ఎవరు? వినోద్. వినోద్ చెప్పవా? 0 degrees. 0 degrees. రైట్ ఆన్సర్. 10 points. దశరథ మహారాజు కౌశల్యలకి పుట్టిన కుమార్తె పేరు ఏమిటి? హెల్ప్. ఎవరు? శ్రీను.
సీను చెప్పువా. శాంత. శాంతాదేవి. రైట్ ఆన్సర్, 10 పాయింట్స్. మనకి దశరథ మహారాజు కుమారుడు గురించి తెలుసు కానీ కూతురు గురించి ఎక్కువగా తెలియదు. అయితే ఆవిడ పేరు శాంత, ఆవిడని దత్తత ఇచ్చేశారు. పూరి రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా పేరు చెప్పండి. దేవుడు చేసిన మనుషులు. దేవుడికి చేసినకి మనుషులు. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. 40 పాయింట్స్ వచ్చాయి మీకు. వాళ్ళ కాంబినేషన్ లో నేనింతే, ఇడియట్ సినిమాలు కూడా వచ్చాయి. అలాగే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కూడా వచ్చింది. అమ్మా నాన్న తమిళమ్మాయి వచ్చింది. మెరుపుల వాళ్ళు రెడీ? రెడీ. మాల్గుడి డేస్ అనే పుస్తక రచయిత ఎవరు? హెల్ప్ హెల్ప్. ఎవరు? వినోద్. వినోద్ చెప్పవా. ఆర్కే నారాయణ్. ఆర్కే నారాయణ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. చాలా ఫేమస్ టెలివిజన్ సిరీస్ కూడా వచ్చింది. అవును. దుర్యోధనుడు పుట్టినప్పుడు ఏ జంతువులాగా ఏడ్చాడు అని చెబుతారు? హెల్ప్. ఎవరు? శ్రీను. శ్రీను చెప్పండి. దుర్యోధనుడు పుట్టినప్పుడు గాడిదలా ఏడ్చాడండి. నువ్వు ఎవరిలాగా ఏడ్చుంటావు అంటే? నాలాగా అంటే? మీరు అప్పటికే పుట్టున్నారు కదా, మిమ్మల్ని ఎలా ఏడ్చానంటావు నేను? ఏ జంతువులాగా చెప్పారు? నేను కూడానా? కరెక్ట్ చెప్పావు. నేను గాడిదలాగా ఏడ్చాను కాబట్టి గాడిద చాకరీ చేస్తున్నాను. నాకు అర్థం అయిపోయింది, నేను కూడా గాడిదలాగా ఏడ్చాను. కరెక్ట్. నీకు 10 పాయింట్స్. రాజమౌళి డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఏది? హెల్ప్. ఎవరి హెల్ప్ కావాలి? జితేంద్ర. జితేంద్ర. దర్శకుడు రాజమౌళి గారు తీసిన ఫస్ట్ సినిమా స్టూడెంట్ నంబర్ 1. స్టూడెంట్ నంబర్ 1. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. 30 పాయింట్స్ వచ్చాయి మీకు. మెరుపుల వాళ్ళు ఎలిమినేటెడ్. కడాయిలు మీకు. థ్యాంక్ యూ. తెలిసిపోయిందా మీ అందరికీ? తెలిసిపోయిందా? సరే వదిలేయండి. వదిలేయండి అంటే రాఘవ ఏమైంది? నువ్వు చేసింది అసహ్యంగా ఉందిరా? వదిలేయండి అన్నానా? వదిలేయండి అంటే ఎలారా? నేను అడుగుతున్నాను కదా సమాధానం. వదిలేయండి అన్నానా? ఏమైంది అడుగుతున్నాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? వదిలేయండి అన్నానా? వదిలేయండి, వదిలేయమని చెప్తున్నాను కదా. నా మీద చేయిస్తావా? మాట్లాడుతుంటే ఒక ఆడదాని మీద చేయేస్తున్నాడు రాస్కల్. మీరే చెప్పండి, మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగాడు మీ మీద చేస్తే మీ కోపం వస్తుందా రాదా? మీరే చేయేస్తావా? ముట్టుకోరా, ముట్టుకో. ఇప్పుడు ముట్టుకోరా, చూద్దాం. ముట్టుకో రా, పడుకున్నావు. ముట్టుకో. థ్యాంక్ యూ. సూపర్. నెక్స్ట్ రౌండ్ ఎంతేంటి? నెక్స్ట్ ఏంటి? హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డిస్ప్లేలో ఉన్నాయి. ఉరుములు, వడగళ్ళు అండ్ వానవాళ్ళు జాగ్రత్తగా వినండి. ఈ రౌండ్ తర్వాత ఎలిమినేషన్స్ ఉంటాయి, సో కేర్ఫుల్ గా ఆడాలి. మీరు తక్కువ నుంచి ఎక్కువ ధర వరకు పెట్టుకుంటూ వెళ్ళాలి. ప్రతి సరైన ధరకి 20 పాయింట్లు వచ్చేస్తాయి. ఉరుముల వాళ్ళు రండి. డిస్ప్లేలో ఉండే ప్రోడక్ట్స్ గ్లాసు, కంటైనరు, స్మాల్ బాక్స్, షో పీసు, కప్ సెట్. తక్కువ నుంచి ఎక్కువ వరకు పెట్టుకుంటూ వెళ్ళండి. నేను క్వశ్చన్ అడుగుతాను మేడం. అడగండి. ఇది మనకు అర్థం కాదు కానీ మనం జాగ్రత్తగా దాచుకుంటాం. ఏంటది? ప్రేమ. ఆహా, ఇంకా ప్రేమ అర్థం అవుతుంది కదా, ఎదుటి వాళ్ళ ప్రేమ మనకు అర్థం అవుతుంది. పెళ్లి. పెళ్లికి అందరికి అర్థం అవుతుంది, మనకు కాకుండా అందరికి. ఇది మనకు అర్థం కాదు. ఆహా, కానీ జాగ్రత్త కదా, మీరు అడిగిన పొడుపు కదా. దానికంటే నా పొడుపు కదనే బెటర్ అంటారు ఆన్సర్ చెప్పాక. అవునా? మొబైల్ ఫోన్, వైఫై తెలియదు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్. ఆహా, ఎందుకు అర్థం కాదు మీకు? మాకైతే అర్థం కాదు మేడం, ఆ లాంగ్వేజ్ మేము నేర్చుకోలేదు. నేను అలాగే రాసేదాన్ని ఒకప్పుడు, అందుకని నాకు బాగా అర్థం. ఓహో, మీరు డాక్టర్ స్కూల్లో చదువుకున్నారేమో. మేము మామూలు స్కూల్లో చదువుకున్నాం. డాక్టర్స్ దగ్గర దగ్గరగా ఉంటుంది కదండి రైమింగ్, అందుకని. నేను ఒక క్వశ్చన్ అడగాల? అడగండి. ఒక పర్సన్ 1970లో పుట్టాడు, 1990 వచ్చేసరికల్లో వాడికి 40 ఇయర్స్ వస్తుంది ఏజ్, ఎలా? 1970లో పుట్టి 1970 అంటే ఆ రూమ్ నంబర్ కాదు. అవును కాదు, 1970 రూమ్ నంబర్ కాదు, ఇంకోటి రూమ్ నంబర్ అయితే. కరెక్ట్. రైట్ ఆన్సర్. స్టార్ట్. ఈ బొమ్మ చూడు, బొమ్మ ఒకసారి పట్టుకుని ఎలా? ఇది ఓకే అంటే థర్డ్ పెట్టండి. సెకండ్ దీనికేనా? ఇది ఇంకా తక్కువ ఉంది. ప్లాస్టిక్ బాక్స్. ఓకే, అయితే దానికి సెకండ్.
దీనికి ఫస్ట్ బెట్ అయితే గ్లాసెస్ కి సెకండ్ బెట్ గ్లాసెస్ కి సెకండ్ ఈ రెండిట్లలో ఒకటి థర్డ్ ఫోర్త్ ఓకే థర్డ్ దీనికే పెట్టేసే ఏది వాల్యుబుల్ ఉంది ఒకసారి పట్టుకోండి ఇది మామూలుగా ఉంది సరే థర్డ్ దానికి పెట్టేసే ఇది ఒకసారి పట్టుకున్నాను ఇది ఎందుకు ఇది అది ఫిక్స్ పెట్టే ఒకసారి చూడు ఫస్ట్ వచ్చేసి అది లైట్ వెయిట్ ఉందా నార్మల్ ఉంది గ్లాసెస్ నార్మల్ గా ఉన్నాయా గ్లాసెస్ పోనీ ఫోర్ పెట్టానా గ్లాసెస్ ఒకసారి ఎన్ని గ్లాసెస్ ఉన్నాయి ఎన్ని రెండు రెండు గ్లాసెస్ ఉన్నాయి గ్లాసెస్ ఫోర్ పెట్టి ఇది 40 రూపాయలు ఓకే ఇది 50 రూపాయలు ఇది 80 రూపాయలు కరెక్ట్ గా ఉంది ఇప్పటి వరకు 190 ఓకే 300 ఓకే థ్యాంక్ యూ ఉరుములు వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటే ఉరుము ఉరిమారు ఉరుము ఉరిమి వడగళ్ళ మీద పడ్డట్టు వడగళ్ళ వాళ్ళు రండి మీరు వానవాళ్ళే ఎళ్ళు వానపావలో దూరం మీకు ఉండేటువంటి ప్రోడక్ట్స్ బేలన్ హాట్ డిష్ స్టోరేజ్ బాక్స్ వినీగర్ జార్ అండ్ ప్లేట్ ఒకళ్ళు ఇట్ సైడ్ రండి స్టార్ట్ మాటే వెళ్ళండి స్టోరేజ్ బాక్స్ 60 వినీగర్ జార్ 45 1-2 మారింది బేలన్ 150 ప్లేట్ 80 హాట్ డిష్ 250 సో 1-2 చేంజ్ 3-4 కూడా మారింది ఒక్కటే కరెక్ట్ అండి ఓన్లీ 20 పాయింట్స్ వానవాళ్ళు రండి ఈ రౌండ్ స్టార్ట్ అయ్యేంత వరకు ఉరుముల వాళ్ళు లీస్ట్ లో ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్లే హైయెస్ట్ లో ఉన్నారు వాళ్ళు సేఫ్ ఇక ఉంది వడగళ్ళ వాళ్ళు వానవాళ్ళు వాన వడగళ్ళు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ ఉంటాయమ్మ సో మీరు మినిమం 2 కరెక్ట్ పెట్టారనుకో మీరు సేఫ్ అయిపోతారు సో మీకుండేటువంటి ప్రోడక్ట్స్ స్ట్రైనర్ ట్రే స్నాక్ బాక్స్ సింధూర్ బాక్స్ అండ్ కడాయి ఒకళ్ళు ఇట్రండి స్టార్ట్ అది ఒకసారి చూడు పట్టుకొని చూడు అది అది ఉడెన్ కదా కొంచెం కాస్ట్ ఓకే స్నాక్స్ కూడా నార్మల్ గా థర్డ్ థర్డ్ ఫోర్త్ డౌట్ థర్డ్ ఉడెన్ ఫోర్త్ అది క్వాలిటీ మంచిగా ఉంది చూడు 3-4 పెట్టేస్తావా ఇది ఉడ్ ఎక్కువ ఉంటుంది కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఇది ఎక్కువైతే ఉండదు కదా ఓకే మీరు అటు వెళ్ళిపోండి ఇది యాక్చువల్లీ ఉల్లిపాయలు కట్ చేసేసి పెట్టేసుకుంటూ ఉంటారు కదా చాలా మంది అది పెట్టుకుంటే స్మెల్ రాకుండా ఉండడానికి అందుకే ఈ హోల్స్ ఎయిర్ సర్క్యులేషన్ కి
కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. మొలకలు అయితే ఓకే అయితే మొలకలు లేకుండా చూసుకోవాలి. అది అబ్బా ట్రే 170 మొలకలు 120 T4 చేంజ్ 2-3 చేంజ్ 55. ఇది మామూలు తిందూరు డబ్బా. ఇది ఏం చూసారు ఏంటి అనుకున్నా. ఇది టేకు చెక్క అనుకున్నారా మీరు? కడాయి 570. సో ఒకటి కరెక్ట్, ఇది రెండు, ఇది మూడు, ఇది మూడు కరెక్ట్, 60 పాయింట్. జోక్ చెప్పచ్చా మీకు? చెప్పు. ఇప్పుడు ఎవరికంటే అందరికి కోడలకి వంటొచ్చు, కొంతమంది కోడలకి వంట రాదు కదా. అత్తగారు కోడలు బాధలో వాళ్ళ కోడలు చెప్తానమాట. అత్తగారు అంటుంది, కోడలు నీకు వంట రానప్పుడు కూడా నేను బాధపడలేదు, కానీ నువ్వు సిమ్ లో పెట్టమంటే సిమ్ 1 లో పెట్టాలా అత్తయ్య, సిమ్ 2 లో పెట్టాలా అత్తయ్య అన్నప్పుడు మాత్రం బాధ వచ్చింది అంట. ఓకే థ్యాంక్ యూ. వడగళ్ళ వాళ్ళు రండి. ఎలిమినేటెడ్. కడాయి అండ్ క్యాసరోల్. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్. ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ. బంతి తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడ ఉండే వాళ్ళేమో ఈ ఐటమ్ సేమ్ ఇలాగే పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి. మెల్లిగా షూస్ వేసుకొని వెళ్ళాలి. నేను ఇంకో రకమైన షూస్ వేసుకున్నాను, మీరు పెద్ద షూస్ వేసుకోండి. ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా పెట్టుకోవాలి. ఓకే ఇది గేమ్. ఉరుములు వాళ్ళు రండి. రెడీ 1-2-3 స్టార్ట్. ఏం తీసేసి వెళ్ళాలమ్మా? మధ్యలో నుంచి మీరు పడిపోతే మళ్ళీ పెట్టుకుని వచ్చింది కాబట్టి ఇది లెక్కలోకి లేదు. 1, 2, 3, 4 40 పాయింట్. వానవాళ్ళు రండి. రెడీ 1-2-3 స్టార్ట్. వీళ్ళే కదా ఫస్ట్ మన బోలరాణిలో బాగా ఈడ్చుకొని లాక్కొని ఆడారు ఇద్దరు. అలాగే ఆడితే విన్ అయిపోతారు. దూరం పెట్టుకో, లేకపోతే ఒకటి తగిలి ఇంకోటి పడిపోతే మాకు ఫైన్లీ ఎన్ని ఉన్నాయో అవే లెక్క.
అమ్మమ్మ చేతిలో పట్టుకొని వస్తున్నావు. నో నో నో. ఆ రెండింటి మీద నువ్వు బంతులు పెట్టక్కర్లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి చేతిలో పట్టుకొని వచ్చింది. అమ్మ అమ్మ ఇది కూడా ఇది కూడా ఇది కూడా లేదు, ఇది కూడా నో, నాట్ కౌంటెడ్. స్టాప్. నువ్వు నీ కంగారు తగలయ్యా, బ్యాట్ మీద పెట్టుకోకుండా ఇలా వచ్చేసావు. ఈ మూడు లేవు అసలు, దాని మీద బంతులు కూడా లేవు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు, సిక్స్ టై అయింది. ఇదే గేమ్ 30 సెకండ్స్, లాస్ట్ పొజిషన్ కూడా చూస్తాం. ఓకే ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. సో ఫైనలీ 3 సెట్స్ పెట్టారు అండ్ 2 ఎంటీ ఉన్నాయి అక్కడ. ఓకే, ఇక ఇంకొక బంతి, నాలుగో బంతిని మీరు తీసుకొస్తూ ఉన్నారు. అది కూడా అక్కడ కాదు, స్టాప్ అన్నప్పుడు సగం దూరంలో ఉన్నారు. 4 సెట్లు పెట్టేస్తే ఇంకా చూసుకోనక్కర్లేదు, లేదంటే వాళ్ళు. రెడీ, 1 2 3 గో. క్యాసరోల్ అండ్ 3 పీస్ నాన్ స్టిక్, థ్యాంక్ యూ. ఆఖరి రౌండ్, నువ్వా నేనా? భవ్య తేజస్వి, కంగ్రాట్స్. ఇప్పటి వరకు వచ్చిన స్కోర్ మర్చిపోండి, ఇప్పుడు ఫ్రెష్ గా ఆడాలి. 3 సెగ్మెంట్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ యానిమేషన్ వీడియో, సెకండ్ గేమ్, మూడోది బజర్. ఫస్ట్ యానిమేషన్ వీడియో చూద్దామా? వీడియోలో నా ఆప్రన్ ఏ రంగులో ఉంది? ఈ వీడియోలో నా షూ ఏ రంగులో ఉంది? ఈ వీడియోలో చివరికి నేను ఎవరి బొమ్మ వేశాను? ఓకే భవ్య, ఈ వీడియోలో నా ఆప్రన్ ఏ రంగులో ఉంది? లైట్ గ్రీన్. తేజస్వి, పింక్. గ్రీన్ కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియోలో నా షూ ఏ రంగులో ఉంది? తేజస్వి, ఎల్లో. భవ్య, రాయలేదా? కరెక్ట్ ఆన్సర్ పింక్. ఎవరికి పాయింట్లు లేవు. ఈ వీడియోలో చివరికి నేను ఎవరి బొమ్మ వేశాను? ఒక లేడీ ఫ్లవర్స్ పట్టుకుని కూర్చుంది కదా. ఓకే, ఒక అమ్మాయి ఫోటో. లేడీ అమ్మాయి ఇద్దరు కరెక్ట్, ఇద్దరికి 10 పాయింట్లు. ఒక బుట్టలో ఉండే బంతుల్ని ఇంకో బుట్టలోకి ట్రాన్స్ఫర్ చేయాలి, రంగులతో సంబంధం లేదు. ఒకసారికి ఒక బంతి మాత్రమే వేయాలి, ఒక చేయి వెనకాల పెట్టుకోవాలి. 15 సెకండ్స్ కౌంట్ డౌన్ స్టార్ట్. 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 స్టాప్ అన్న తర్వాత నువ్వు ఒకటి వేసావు. 2 4 6 8 10 12 16 భవ్య అండ్ తేజస్వి, ఇప్పుడు మేము అడిగిన ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే 20 పాయింట్స్, రాంగ్ అయితే -10. బజర్ నొక్కిన 2 సెకండ్ల లోపే ఆన్సర్ చెప్పాలి, లేకపోయినా -10. రెడీ? ఫ్యాన్ తిరిగితే ఏమొస్తుంది? భవ్య, గాలి. రైట్ ఆన్సర్. మీ మేనమామ భార్య చెల్లి మీకేమవుతుంది? భవ్య, రాంగ్ ఆన్సర్. 4 పెన్నులు 3 పెన్సిళ్ళు ఉంటే మొత్తం ఎన్ని ఉన్నట్టు? తేజస్వి, 7. కరెక్ట్ ఆన్సర్. సాధారణ మనిషి ఒక కాళ్ళకి ఎన్ని చెప్పులు వేసుకుంటాడు?
భవ్య ఒకటి రైట్ ఆన్సర్. తంతే పోయి డాష్ గంపలో పడ్డట్టు. భవ్య గూట్లో. రాంగ్ ఆన్సర్. ఫోన్ కి సంబంధించిన ఒక వస్తువు చెప్పండి. తేజస్వి మొబైల్. రాంగ్ ఆన్సర్. నెయిల్ పాలిష్ దేనికి పెట్టుకుంటాము? భవ్య నెయిల్స్. రైట్ ఆన్సర్. మీ బాబాయ్ కొడుకు తమ్ముడు మీకేమవుతారు? ఎవరు చెప్పలేదు. లెన్స్ అనే పదం దేనికి సంబంధించింది? తేజస్వి ఐస్. రైట్ ఆన్సర్. క్యాప్సికం కర్రీ దేంతో చేస్తారు? భవ్య క్యాప్సికం. రైట్ ఆన్సర్. 40 గుడ్లలో 39 గుడ్లు పగిలిపోతే ఇంకా ఎన్ని? భవ్య 1. రైట్ ఆన్సర్. లైట్ స్పెల్లింగ్ చెప్పండి. తేజస్వి LIGHT. రైట్ ఆన్సర్. నగలు ఎక్కడ దాచుకుంటాము? తేజస్వి బీరువాలో. రైట్ ఆన్సర్. గాజులని ఇంగ్లీష్ లో ఏమంటారు? భవ్య బ్యాంగిల్స్. రైట్ ఆన్సర్. కొంగ జపము డాష్ కొరకే? భవ్య ఉపవాసం. రాంగ్ ఆన్సర్. చేపల కొరకే. ఈరోజు మన స్టార్ మహిళ భవ్య. నీకు వీజా మిక్సర్ థ్యాంక్ యూ అండ్ నీకు టేబుల్ టాప్ బెడ్ గ్రైండర్.